Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేశంలోని బెస్ట్ సీఎంలలో జగన్ స్థానం ఎంతంటే హామీలే కాదు స్థానాన్ని నిలబెట్టిన ఏపీ సీఎం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు పైన ఈ సర్వే కొనసాగింది. ప్రజా మూడ్ తెలుసుకునేందుకు నిరంతరం ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈసారి చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఇండియా టుడే చేసిన సర్వేలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దక్కిన స్థానం, పాపులారిటీలో వారికి గతం కంటే బెటర్గా ఉన్నారా, మరింతగా తగ్గిందా అనేది రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారుతోంది. ఇక జాతీయ స్థాయిలో చేసిన సర్వేలోనూ ఇదే రకమైన ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. 151 మంది ఎమ్మెల్యేలతో విజయం సాధించి ఒక విధంగా టీడీపీ బలహీనంగా ఉందని భావిస్తున్న పరిస్థితుల్లో ఇండియా టుడే సర్వేలో జగన్ స్థానంపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఇదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కనిపిస్తోంది. సర్వే ఫలితాలను చూస్తే దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల ర్యాంకింగ్స్లో జగన్ స్థానం సంపాదించారు. జాతీయ స్థాయిలో బెస్ట్ సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారనే ప్రశ్నకు సమాధానంగా తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రెండవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మూడవ స్థానంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండగా నాలుగవ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిలిచారు. ఐదవ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్, ఆరవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆ తర్వాతి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఇదే రకంగా గత ఏడాది సర్వేలో జగన్ నాలుగవ స్థానంలోనే నిలిచారు. ఇప్పుడు తిరిగి ఆ స్థానం నిలబెట్టుకున్నారు. నవరత్నాల హామీలను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోయినా అప్పులు చేసైనా తన మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ విషయంలో జగన్కు కేంద్రం ప్రశంసలు లభించాయి. ఇక ఇప్పుడు జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎంగా దేశంలో ఆరవ స్థానం దక్కడం పైన వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అనేక పథకాలు అమలు చేస్తూ రాజకీయంగా ప్రతిపక్షాలకు ఎదిగే అవకాశం లేకుండా చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి 7 ఏళ్లుగా తన పాలన అందిస్తున్నారు. గతంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ స్థానం కోసం పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం పైన చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీకి పాపులారిటీ సైతం తగ్గినట్లుగా సర్వే చెబుతోంది. గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 66% పాపులారిటీ మోదీకి రాగా ఈసారి 24% కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో మమతా బెనర్జీకి అనుకూలంగా గతంలో ఉన్న 2% ఇప్పుడు 8%, యోగి పైన 3 నుంచి 11% పెరగడం కూడా చర్చకు కారణమవుతోంది. ఇక మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థిగా అమిత్ షాకు గతంలో ఉన్న సానుకూలత 24% నుంచి ఇప్పుడు 30% పెరిగింది. అదేవిధంగా యోగికి 19 నుంచి 21% పెరిగింది. ఇలా ఈ సంస్థ ప్రచురించిన మూడ్ ఆఫ్ ది నేషన్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. తాము క్షేత్రస్థాయిలో అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని పనితీరు ఆధారంగానే ప్రజాభిప్రాయం సేకరించామని, వాటికి అనుగుణంగా ఫలితాలు వెల్లడించామని సర్వే సంస్థ చెబుతోంది. ఇప్పుడు జగన్ పాపులారిటీ ర్యాంకింగ్స్ పైన సర్వే వెల్లడించిన ఫలితాలపైన వైసీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.